ప్రకాశం జిల్లా చీరాల డీఎస్పీగా ఉప్పుటూరి నాగరాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలలో పరిస్థితులని తనకు తెలుసని అన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులన్నీ పరిష్కారం చేస్తామన్నారు. రానున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. నేను 1995 నుంచి 2000 వరకు ఆల్రెడీ చీరాల్లో వన్ టౌన్ ఎస్ఐగా ఇక్కడ పనిచేయడం జరిగింది. సో చీరాల టోపోగ్రఫీ కానీ స్థితిగతులు కానీ అన్నీ కూడా కొంచెం తెలిసినవే. కాకపోతే కొన్ని సంవత్సరాలు గడిచినాయి కాబట్టి గడిచిన తర్వాత విభిన్నమైన పరిస్థితుల్ని అర్థం చేసుకొని దానికి తగు రీతిలో పోలీసింగ్ని ప్రజలకి అవసరమైన మేరకు ఎలా ప్రజలకు ఉపయోగపడాలనే దాని మీద మాత్రమే దృష్టి పెట్టడం జరుగుతుంది. బేసిక్ పోలీసింగ్ అనేది ఖచ్చితంగా కూడా 100% అందరూ ఫాలో అవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ జరగడం జరిగింది. ఆల్రెడీ పోలీసింగ్ అంటే మాకు ఒక గైడ్ లైన్స్ ఉంటాయి, ఒక ఏపీపీఎం ఉంటుంది, చట్టం ఒకటి ఉంటుంది, దాని ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. సంబంధించిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈరోజు జాయిన్ అయిన తర్వాత వచ్చిన ఆఫీసర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నేను చీరాలకి రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీగా పనిచేస్తూ అక్కడి నుంచి మొన్న 14వ తారీఖు రిలీవ్ అయ్యి ఈరోజు వచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థితిగతులన్నీ కూడా పూర్తిగా అధ్యయనం చేసి దాని తగు రీతిలో ప్రజలకి ఏ విధంగా పోలీసు సహాయకారిగా పనిపిస్తుందో తీసుకుని ఆ విధంగా డిపార్ట్మెంట్ని ప్రజల కోసం పనిచేయించేమో ఖచ్చితంగా చేస్తానని మాత్రం చెప్తాను. ఏదైనా ఎన్నికలు అనేవి ఈసీ ఆధ్వర్యంలోనే జరుగుతాయని ఖచ్చితంగా దానికి ఒక గైడ్ లైన్స్ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. దాని ప్రకారం ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్, ఎవరైనా కానీ స్వేచ్ఛగా తమ ఓటు తాము నిర్భీతిగా భయం లేకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఓటర్కి ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా ఎలాంటి ప్రలోభాలకు ప్రజల్ని గురిగ్రాంతం చేసే శక్తుల్ని ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వను. ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగేటట్టుగా చీరాలు తగు చర్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాం. రాజకీయ పరిస్థితులు అనేవి వాటికి ఎటువంటి సంబంధం లేకుండా పోలీసుకి కొన్ని ధర్మాలు ఉంటాయి, కొన్ని విద్యుక్త ధర్మాలు ఎలా చేయాలనేది. రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా పోలీసు ఏమి మాడిఫికేషన్ ఏమి ఉండదు కానీ